సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఆర్యవైశ్య కులస్తులను కించపరుస్తూ పోస్టులు పెట్టిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు తోపాజీ అనంత కిషన్, పటాన్చెరువు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వేజిగం శ్రీనివాస్ గుప్తల ఆధ్వర్యంలో బీరంగూడ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్, కోశాధికారి మురళి, బాల మనోహర్ మరియు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక కులాన్ని గానీ ఒక మతాన్ని గానీ కించపరుస్తూ ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సందర్భంగా తెలిపారు. 16వ తారీఖు సాయంత్రము పాలెపు సుశీల అనే ఒక మహిళ వైశ్య కులాన్ని కించపరిచే విధంగా మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం జరిగింది. దాన్ని పై చర్య తీసుకోవాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తరపున సంగారెడ్డి జిల్లా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, పటాన్చెరులో సిఐ గారికి మరియు స్థానిక ఆమె ఉండే స్థలము బీరంగూడ కాబట్టి దాంట్లో భాగంగా అమీన్పూర్ సిఐ గారికి కూడా వాళ్ళ స్థానిక సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. పి సుశీల అనే మహిళ వైశ్య కులంపై లేనిపోని అనుచిత వ్యాఖ్యలు చేసి వైశ్య కులాన్ని కించపరిచే విధంగా నీచ పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేసింది. అది పూర్తిగా అది నేరము, అబద్ధము. మరి ఆ మహిళపై నిన్నటి దినము కేసు నమోదు చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు, అరే సంగారెడ్డి సంగారెడ్డి పటంచెరుకు సంబంధించిన డిఎస్పీ గారు, అమీన్పూర్ సిఐ గారి సిఐ గారికి ముగ్గు కేసు చేయమని చెప్పి మేము వాళ్ళకి కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది పురస్కరించుకొని నిన్నటి దినం అమీన్పూర్ సిఐ గారు అరెస్ట్ ఆ మహిళను అరెస్ట్ చేసి రాత్రి వరకు ఇంటరాగేషన్ చేసి ఆమెపై చట్టరీత్యా కేసు నమోదు చేయడం జరిగింది. దయచేసి మతాల పొట్టి కులాల పొట్టి ఎవరు పోవద్దు. కాబట్టి ఈ విషయం అందరికీ తెలియవలసిన జరుగుతుంది. మరి మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకే ఈ కార్యక్రమాలు చేయడం జరిగి చేయమని చెప్తున్నాను.